Hello friends, welcome to TP Studies. Grama Sachivalayala Udyogala Bhaganga Manam Andaram Kuda ee oka result eppudu vastundani eduru chusam, but night manaku result declare cheyadam jarigindi. Ante valiki mark enta, district mark enta ani icharu night 11 o'clock. బట్ దీంట్లో కూడా ఇంకా అభ్యర్థి ఇంకా కొంచెం డైలమాలు ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థులు తక్కువ మంది ఉంటే కానీ ర్యాంక్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. సో అందువల్ల అభ్యర్థి ఒక గందరగోళానికి గురవుతున్నాడు అనమాట. ఏంది ఇట్లా జరిగింది ఎందుకు అనేసి. సో దాని మీద నేను ఒక వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క సచివాలయం యొక్క మెరిట్ లిస్ట్ జాబితాను విడుదల చేసినారు. దీంట్లో ఏం చేశారంటే ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు లిస్ట్ పెట్టడం జరిగింది. అంటే క్వాలిఫై అయిన వాళ్ళల్లో మీరు ఏ కేటగిరీకి అప్లై చేశారు, దాంట్లో ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంది, సో దాన్ని బట్టి మనకి ర్యాంక్ ఎంత ఉంది అవడం ఇవ్వడం జరిగింది. అయితే మనకు డిస్ట్రిక్ట్ ర్యాంక్తో పాటుగా నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అందులోనే మనకు ర్యాంక్ ఎక్కువ అనిపిస్తూ ఉంది అక్కడ యాక్చువల్గా. అందున ఒక అభ్యర్థి ఒక 80 marks వచ్చిన అభ్యర్థి కూడా ర్యాంక్ చూసినట్లయితే దాదాపు 700-800 కూడా వెళ్ళిపోయింది. అంటే అప్పుడు అభ్యర్థి ఏమంటున్నాడు అంటే నాకు జాబ్ రాదేమో, కానీ నాకు వేకెన్సీస్ మాకు జిల్లాలో తక్కువ ఉన్నాయి, కానీ ర్యాంక్ 600-700 వెళ్ళిపోయింది అని ఉన్నారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనము మన డిస్టిక్తో పాటుగా మనం ఏం చేసామంటే అప్లై చేసినప్పుడు ఇంకొక అడిషనల్గా 100 రూపాయలు డబ్బులు కట్టేసి మరో 3 జిల్లాలకు నాన్ లోకల్గా మనం పోటీ పడ్డాం. అప్పుడు ఏమైందంటే మన జిల్లాతో పాటుగా మిగిలిన 3 జిల్లాలను కూడా కలుపుకొని మనకి ర్యాంకును ఇవ్వడం జరిగింది. సో అందులోనే మనకి ర్యాంక్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి అది యాక్చువల్గా మన మన సొంత జిల్లా ర్యాంక్ అయితే కాదు అది. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి అందులో మనకు ర్యాంక్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా అభ్యర్థుల కంటే ర్యాంక్ ఎక్కువ ఎందుకు ఉందంటే మెయిన్ రీజన్ అదే, మనం వేరే జిల్లాలో 3 జిల్లాలు అప్లై చేయడం వల్ల ఈ యొక్క 3 జిల్లాలు ప్లస్ మన జిల్లా కలుపుకొని 4 జిల్లాల్లో కూడా మనకి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత మార్క్ వస్తే జాబ్ వస్తుంది అనేది కూడా చాలామంది డైలమాలు ఉన్నారు. ఇక ఫ్రెండ్స్ మన ఇక రిజల్ట్ను పరిశీలించిన తర్వాత, అంటే ఇక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత పరిశీలించినట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా మార్క్ ఉంది, ర్యాంక్ ఉందన్నమాట. సో ఒక జిల్లాలో 80 marks వచ్చిన అభ్యర్థి ఒక ర్యాంక్ ఉంటే అదే 80 marks వచ్చిన అభ్యర్థి ఇంకొక జిల్లాలో వేరే వేరే ర్యాంక్ ఉందన్నమాట. అంటే ఇది మనం కరెక్ట్గా ఇంత చెప్పలేం. కాబట్టి ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పోస్టులను బట్టి, అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులను బట్టి అక్కడ మనం డిసైడ్ చేసుకుంటాం. తప్పితే ఈ జిల్లాలో ఇంత వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇదే జిల్లా వచ్చి నాకు వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేకపోతున్నాం ఇప్పటికే. ఇంకోటి ఈ మార్క్ వస్తే నాకు జాబ్ వస్తుందా అని కూడా అడుగుతున్నారు కొందరు మిత్రులు. కానీ ఇది కూడా మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మన యొక్క లిస్ట్ అంతా ఒకవేళ వాళ్ళు క్లియర్గా ఇస్తే, అంటే టాప్ మార్క్ నుంచి లీస్ట్ మార్క్ వరకు, అంటే క్వాలిఫై మార్క్ మొత్తం లిస్టు కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టినట్లయితే అప్పుడు మనం ఒక ఐడియా వేయచ్చు ఫ్రెండ్స్, ఒక అంచనా వేసుకోవచ్చు. ఓకే నా జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి, నాకంటే అభ్యర్థి ఇంతమంది ఉన్నారు, ఓసీ కేటగిరీలో ఇంతమంది ఉన్నారు, బీసీలో ఇంతమంది ఉన్నారు, ఎస్సీ కేటగిరీ ఇంత, ఎస్టీ కేటగిరీ ఇంత, ఉమెన్ కేటగిరీ ఇంత అని మనం అయితే అంచనా వేయగలం. తప్పితే ఎవరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా అంచనా వేయలేరు అంటిల్ అండ్ అన్లెస్ ఈ యొక్క మొత్తం లిస్టు ఆ యొక్క జిల్లా యొక్క లిస్ట్ అంతా మనకు వచ్చినట్లయితే చెప్పాలని, తప్పితే లేకుంటే మనం చెప్పలేకపోతున్నాం ఫ్రెండ్స్. మరి తిరిగి నోటిఫికేషన్ ఉంటుందా లేక కట్ ఆఫ్ మార్క్ ఏమైనా తగ్గిస్తారా అనేది చాలామంది ఇది అనమాట. ఎందుకంటే కేటగిరీ 1లో అయితే ఫ్రెండ్స్ కేటగిరీ 1లో పోస్టుల సంఖ్య కంటే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది కేటగిరీ 1 మాత్రం. ఓకే ఏ జిల్లా తీసుకున్నా లేదంటే రాష్ట్రం మొత్తం తీసుకున్నట్లయితే మన యొక్క వేకెన్సీస్ కంటే క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి సో కేటగిరీ 1లో మాత్రం పోస్టులు మిగిలే అవకాశమే లేదు. ఇంకా కేటగిరీ 2లో ఏ కానీ బి కానీ, కేటగిరీ 3 కానీ వీటిలో మాత్రం ఖచ్చితంగా చాలా కేటగిరీస్లలో పోస్టులు అయితే మిగిలిపోతున్నాయి. మరి దీనికైనా మార్క్ కట్ ఆఫ్ మార్క్ తగ్గించి మళ్ళీ వాళ్ళందరూ జాబ్ ఇస్తారా అనేది అయితే మనం చెప్పలేం. అయితే ఒకసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే పరిశీలిస్తున్నామని వెబ్సైట్లో పెట్టింది, తర్వాత మళ్ళీ ఆ యొక్క వార్తను ఉపసంహరించుకుంది వెబ్సైట్ నుంచి. మళ్ళీ ఏం చెప్తున్నారంటే మేము అవసరమైతే మళ్ళీ కొత్త నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామని కూడా చెప్పడం జరిగింది. బట్ నేను అంచనా ఏమంటే ఖచ్చితంగా కటాఫ్ మార్క్ తగ్గించలేని పక్షంలో ఫ్రెష్ నోటిఫికేషన్ మళ్ళీ ఉంటుంది. సో కటాఫ్ మార్క్ తగ్గించే అవకాశం తక్కువే ఇంకా, ఎందుకంటే మరి మిగతా అభ్యర్థులు అటు చేయకూడదని కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే మరో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఎంత ఎప్పుడు జరుగుతుందంటే ఎంత ఒక కొల్లికి వచ్చిన తర్వాత, అంటే వీళ్ళందరూ జాయిన్ చేసుకొని వాళ్ళకి ట్రైన్ పెట్టుకొని సో జాబ్లో కూర్చున్న తర్వాత రిమైనింగ్ వాటి ఏం చేయాలనేది మా యొక్క
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది. బట్ కొత్త నోటిఫికేషన్ అయితే వస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు అభ్యర్థికి టెన్షనే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం, సార్ నాకు 80 మార్క్ వచ్చింది అని జాబ్ వస్తుందా రాదా, నాకు 85 వచ్చింది, నాకు 70 వచ్చింది జాబ్ వస్తుందా రాలేదా. ఎస్ ఫ్రెండ్స్, ఇది మాత్రం తప్పదు. ఇంకా మనకు 2-3 రోజులు మాత్రం ఈ యొక్క టెన్షన్ అయితే తప్పదు. ఎందుకంటే ఇది చెప్పాను కదా, మనం ఒకవేళ మార్కులు అన్నీ తెలిస్తే మాత్రం ఒక అంచనా రావచ్చు, తప్పితే మన యొక్క మార్కులు అన్నీ కూడా మనం ఇంకా తెలుసుకోలే పరిస్థితిలో ఉన్నాం. ప్రతి జిల్లాలో ఇచ్చారు టాప్3 ర్యాంక్స్, అటు మేల్ గారు ఫీమేల్ కావచ్చు, ప్రతి కేటగిరీ ఇవ్వడం జరిగింది. బట్ దాన్ని బేస్ చేసుకొని అయితే మనం ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని మనం చెప్పలేం. బట్ మన యొక్క మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకు మార్క్ ఎక్కువ ఉందంటే మాత్రం ఆ యొక్క జిల్లాలో మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. బట్ మరో 2-3 రోజులు మాత్రం మనకి ఈ యొక్క టెన్షన్ అయితే మనకు తప్పే విధంగా అయితే మనకు లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి సో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నారో వారందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్, మంచిగా ఉండండి, సో మంచి నమ్మకంతో ఉండండి జాబ్ వస్తుంది అనేసి. ఒకవేళ రాకపోయినా కూడా పర్లేదు, ఫర్దర్ నోటిఫికేషన్కు ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం. అంతేగాని నిరుత్సాహపడాల్సినంత అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీపీ స్టడీస్.